హలో వ్యూయర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సినిమా, మన టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా నెమ్మదిగా చాలా ఇబ్బందుల్లోకి గురవుతుంది సార్. రకరకాల కారణాల ద్వారా ఏయో రీజన్స్ వచ్చేసి సినిమా మీద పడుతున్నాయి. పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, బిజినెస్, రకరకాల కారణాలతోటి ఏదో ఒక విధంగా సినిమాని తొక్కేస్తున్నారు సార్. ఈ విధంగా నడుస్తూ ఉంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎంతకాలం అని తట్టుకోగలదు? అసలు ఏంటి మన ఇండస్ట్రీ పరిస్థితి ప్రస్తుతం చూస్తే? బోలా శంకర్ అవ్వచ్చు, బ్రో సినిమా అవ్వచ్చు, పొలిటికల్ రీజన్స్ తోటి తొక్కేయటం జరిగింది. అదేవిధంగా చాలా సినిమాలకి ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతున్నాయి సార్. తమిళ సినిమా వచ్చి ఇక్కడ మన సినిమాలని ఇది చేయడం అవ్వచ్చు, ఏదైనా కానీ కారణాలతోటి మన ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. దీని గురించి చెప్పండి సార్ కొంచెం. అంటే ఇక్కడ మొన్న రోజా ఒక మాట మాట్లాడింది, సినిమాలు చూడాలి, రాజకీయాల్ని రాజకీయాల్లా చూడాలి. నేను ఒక ఆర్టిస్ట్ని అని ఏదో నీతి వాక్యాలు చెప్పింది. సినిమాని సినిమాలా చూడాలంటే ఎంతమంది పడతారా? ఆ బ్రో సినిమా మీద ఎంతమంది పడ్డారండి? అవునండి. అలాగే బోలా శంకరుడు సినిమా రిలీజ్ అవ్వకముందే ఎంతమంది పడ్డారండి? అనకూడదు కానీ ఎవరో అన్నట్టు ఏదో బూతు మాట్లాడటం లేండి ఆ పార్టీలో ఉన్నవాడు. అలాగా ఆ డబ్బంతా ఎవరిదండిది? ఇంకా ఆ మిగతా బూతు మాట్లాడినా నాకు సంస్కారం అడ్డొస్తుంది. ఆ డబ్బంతా ఎవరిదండి? అవును సార్. వాళ్ళంటే అనేస్తారు నీ అమ్మ ముగ్గురు సముదాయని మనం అనలేము. మనకు ఆ సంస్కారం అడ్డొస్తుంది. ఏమిటి ఎవరిది? సినిమాని సినిమాలో చూడండి, రాజకీయాలను రాజకీయాలా చూడండి. సినిమాలో మీకు నచ్చినటువంటి వినోద కార్యక్రమం ఉంటే ఆనందించండి. ఒకవేళ మీకు ఏమా వినోదాన్ని నవ్వుతున్నట్టు తెలియజెప్పండి. ఏమయ్యా సినిమా వెళ్ళాను కానీ ఈ 2 గంటల సమయం నాకు వృధా అయిపోయిందని చెప్పండి, బాగుంటుంది. అంతేగాని ఇలాగా మాట్లాడడం మంచిది కాదు కదా, అది పద్ధతి కాదు కదా అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సినిమాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆ హద్దులు పాటిస్తే కానీ ఒకరు ఒకరు దాంట్లో కలిసిపోయినట్టయితే రెండు కూడా నాశనం అవుతాయి. ఏమి తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చినా, ఏమి తెలియకుండా సినిమా గురించి మాట్లాడినా రెండు పతనం అయిపోతాయి కదా, రెండు దెబ్బతినేస్తాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పేటీఎం బ్యాచులు ఉన్నారు. ఈ పేటీఎం బ్యాచులు ఏం చేస్తున్నారు? సినిమాలేమో అటర్ ఫ్లాప్ చేస్తున్నారు. వాళ్ళ పని అదే, ఒక సినిమాని అటర్ ఫ్లాప్ చేయడమే వాళ్ళ తాలూకు పని. అలాగే మరి కొంతమంది పేటీఎం బ్యాచులు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీనేమో నీలాపదందలు పూర్తిగా భ్రష్టత్వం పట్టినంత వరకు మాట్లాడుకోవడం, అది కూడా అంతే కదా. రాజకీయ పార్టీలు కూడా అనవసరంగా లేనిపోయినటువంటి అంటే వాళ్ళ మీద బురదలడం, ఆ పార్టీని ఏమో భ్రష్టత్వం పట్టించడం తప్ప అందులో అనగూరేదేమీ లేదు కదా. అందువలన ఈ సినిమాల గురించి రాజకీయాల వాళ్ళు ఆలోచించకూడదు, రాజకీయాల గురించి సినిమా వాళ్ళు ఆలోచించకూడదు. అది కాకుండా సినిమాలో ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళని మీసాలకి సంపెంగ నూనె రాస్తున్నారు కదా, మేము పెద్దలు అని వాళ్ళు అంటున్నారు. నేను ఒక సినిమాకి బాధ్యున్నయి ఉండను, నేను ఒక సినిమా గురించి మాట్లాడను. అన్యాయం అనేది ఒకరికే జరుగుతుంది, అందరికీ జరగదు కదా. ఆ ఒక్కటి జరిగిన అన్యాయాన్ని మనం ఆధారంగా తీసుకొని ఏమిరా ఈ సినిమాకి అన్యాయం చేసామని అడగాలి మన తాలూకు బుద్ధి కుశలత బట్టి. అంతేగాని ఆ ఒక్క సినిమా గురించి నేను మాట్లాడాలంటే అన్ని సినిమాలు నాశనం అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడతావా? ఇండస్ట్రీ అంతా పతనం అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడతావా? అలాంటప్పుడు నువ్వెందుకు పెద్ద నాయకుడని బురక తగిలించుకుంటావు? కనుక ఈరోజు అంటే ఈ మధ్యకాలంలో నేను చాలా బాధపడింది ఏంటంటే, అరే బ్రో సినిమా అంత ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదు, మేబీ ఫెయిల్యూర్ మూవీ కావచ్చు, లేకపోతే ఇట్ మేబీ అన్ యావరేజ్ మూవీ కావచ్చు, కానీ అంత ఫ్లాప్ బలవంతంగా చేశారుగా. అలాగే ఇప్పుడు బోలా శంకర్ సినిమా కూడా అంత ఫ్లాప్, అంత ఘోరమైన మెజరబుల్ ఫ్లాప్ అవ్వాల్సింది కాదు, వీళ్ళు బలవంతంగా చేశారన్నమాట. సినిమా రాకముందే ఫ్లాప్ అన్నారు, సినిమా రాకముందే ఫ్లాప్ రివ్యూలు చెప్పారు, సినిమా రాకముందే ఇది చిరంజీవికి పరువు నష్టం అన్నారు. ఆ వేదవులను అడ్డంగా నరకొద్దు. ఏదో ఒక విధంగా సినిమా మీద ఇంత పగ పట్టేసి ఎట్లా ఒకట్లా ఫ్లాప్ చేసేస్తున్నారు, కానీ నిగూఢంగా ఎంతో మంది సినీ కార్మికులు అవ్వచ్చు, అవునండి, వాళ్ళందరూ నష్టపోతున్నారు అన్న విషయాన్ని వీళ్ళు గమనించలేకపోతున్నారు సార్. లేదు నష్టపోవడమే కావాలి వీళ్ళకి, అంతే నష్టపోవడమే కావాలండి.
ప్రజలు నష్టపోవాలి, అలాగే సినిమా పరిశ్రమ నష్టపోవాలి, అన్నమో రామచంద్ర అంటూ అలమటించాలి. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళందరూ మాకిల్లి నమస్కారం చేయాలి, లేదా కొండకుతో సాష్టాంగ నమస్కారాలు చేయాలి. అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ నమస్కారం పెట్టేవారికి ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా ఒకసారి తల అడ్డంగా పంకించాలి. ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నారు, జరగడం కోసమే వాళ్ళు తాపత్రయమంత అదే ప్రస్తుతం జరుగుతోంది. అది ఇంత అరాచకమైన ఒక ప్రభుత్వం, ఇంత ఇది. అదే కాకుండా ఈవెన్ నాట్ ఓన్లీ దట్ సార్, ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో తమిళ సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ అవుతున్నాయి. అదే కాకుండా ఇది వరకు ఇంత ఇది లేదు సార్, స్ట్రైట్ సినిమాలకి ఉన్నటువంటి రేంజ్ తమిళ సినిమాలకి లేదు. అదే కాకుండా మన సినిమాలను అక్కడ అన్ని థియేటర్లు ఇవ్వటం జరగదు సార్. అవును, ఎందుకు ఈ కారణం ఏంటి? ఇక్కడేమో మనం తలనెక్కించుకుంటున్నాం, కానీ వాళ్ళు మన సినిమాకి అటువంటి చోటు అక్కడ ఇవ్వట్లేదే. అయ్యో, ఇది స్టేట్కి పెద్ద సంపద అండి. సినిమాలు అన్నవి స్టేట్కి మంచి ఆదాయం, చిన్న పరిశ్రమ కాదు. మొన్న చిరంజీవి గారు ఏదో కొంచెం ఆయన సంస్కారం కొద్దీ వినయంగా అన్నాడు, పిచ్చుకు మీద బ్రహ్మాసురం, కానీ దిస్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఇట్ ఆల్ ఎ ప్యారడ్, పిచ్చుకు కాదు. అర్థమైందా? ఒక 35 లక్షల మంది ఉన్నదాన్ని పిచ్చుకు అంటే ఎలా అవుతుంది? పిచ్చుకు కాదు, ఇది డెఫినెట్గా పవర్ఫుల్ వెపన్. ఇది మన దేశం అంటే చైనా వారి దగ్గర నుంచి చూసుకుంటే భారతదేశంలో పెద్ద డేంజరస్ మూమెంట్ చైనా వారు. అప్పుడు నిలబడింది ఒక నాగేశ్వర రామారావు గారు, భిక్షాటనం చేసి దేశ రక్షణ కోసం విరాళాలు ఇచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీ పిచ్చుకు అనుకుంటే ఎలాగ అంత సహాయం చేయగలుగుతారు? అంతే కదండి. అలాగే ఎన్జి రామచంద్రను, ఎన్టీ రామారావు గారు, అక్కడ రాజకుమారులు, ఇక్కడ దిలీప్ కుమార్లు, వీళ్ళు నలుగురు కలిసి దేశాన్ని రక్షించేసేటువంటి నిధులు ఇచ్చారు. అది పిచ్చికి ఎలాగ వచ్చిందండి? కానీ ఈరోజు కూడా సినిమాల్లో ట్యాక్సుల రూపంలో ఎంత పే చేస్తున్నారండి గవర్నమెంట్కి? అవునండి. అంటే ఇట్లాంటి అంటే ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ప్రభుత్వం పొంది, అరే పంట ఒక మామూలు మామిడి పళ్ళు మొక్కజొన్నలు లేదా ఇంకేదైనా ఉందంటే దాని తాలూకు ఖరీదు ఎంత? 10 రూపాయలు కొన్నట్టయితే 1 రూపాయి లాభం వేసుకొని అమ్ముకునేటువంటి వెసులుబాటు మనం కలిగిస్తున్నాం. అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు అంటే 500 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసినప్పుడు దాని వడ్డీలు ఎంత అవుతాయి? దాని తాలూకు వ్యవహారం అంతా ఎంత అవుతుంది? అది బ్రేక్ ఈవెన్ వచ్చేలాగా కూడా టికెట్లు పెట్టుకోకూడదు, టికెట్లు పెట్టడం కూడా మా ఇష్టమే అంటే దీన్ని ఎలాగా యాక్సెప్ట్ చేయమంటారు? టికెట్లు ధర పెట్టడం మా ఇష్టం అంటే ప్రభుత్వానికి ఏం తెలుసు? ఎక్కడి నుంచి తెచ్చాడో, ఎంత వడ్డీకి తెచ్చాడో, ఎన్నాళ్ళవుతుందో తెచ్చి, అది వాళ్ళు చూసుకోవాలి. కనుక ఎంత అమానుషంగా చేస్తున్నారు కనుక దీన్ని గురించి ఇండస్ట్రీలో పెద్దలందరూ ఒకటి అవ్వాలండి. అవునండి. ప్రభుత్వం మీద మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయాలి. అసలు ఏమిటి, అసలు సినిమా ఇండస్ట్రీ నువ్వు ఉండమంటావా లేదా వలస పొమ్మంటావా? ఎక్కడికి పోతాం ఇంకెందుకు? ఆంధ్రాకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, తెలంగాణ వాళ్ళు బాగానే చూస్తారులేండి. ఆ తెలంగాణలో ఉంటామని ఏదో చెప్పాలి. ఏదో బెదిరించబోయినట్టు తెలగవుతుందండి. ప్రతి ఒక్కడు సినిమా ఫీల్డ్ని బెదిరించేవాడే, ప్రతి ఒక్కడు సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడేవాడే. కనుక దీనికి ఎక్కడోక్కడ మనకి అడ్డుపడాలి. అది ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.